హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆరు నుంచి ఎనిమిది వారాలు లాక్డౌన్ విధించాలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కంపల్సరీ ఎండింగ్ వరకు చూడండి అదేవిధంగా నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఆరు నుంచి ఎనిమిది వారాలు లాక్డౌన్ ఉండాలి ముఖ్యంగా ఐసీఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గో గారు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారు దేశంలో కోవిడ్ పరిస్థితి చక్కబడాలంటే పాజిటివిటీ రేటు పది శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలను మరో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు కొనసాగించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధిపతి డాక్టర్ బలరాం భార్గవ్ అయితే అభిప్రాయపడ్డారు సుమారు ఐదు వందల జిల్లాల్లో ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు పది శాతం పైన ఉందని ఇందులో ఢిల్లీ ముంబై బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయని భార్గవ్ తెలిపారు ప్రస్తుతం రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ ఆంక్షలు ఎంతకాలం అవసరం ఇక్కడ ఎంతకాలం అనే విషయాన్ని డాక్టర్ భార్గవ్ వివరించారు అయితే వైరస్ సంక్రమణ ఉన్న జిల్లాల్లో పాజిటివిటీ రేటు పది నుంచి ఐదు శాతానికి వచ్చిన తర్వాతనే ఆంక్షలు సడలించాలని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు శాతం పాజిటివిటీ రేటు వచ్చేందుకు దాదాపు ఎనిమిది వారాలు పడుతుందన్నారు ఢిల్లీ విషయాన్ని ఉదాహరణ ఇక్కడ ఉదాహరిస్తూ గతంలో దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు ముప్పై శాతానికి చేరుకుందని కానీ ఇప్పుడు అది కాస్త పదిహేడు శాతానికి పడిపోయిందని ఆయన అయితే అన్నారు ఉన్నక్కడ ఉన్న పలంగా ఢిల్లీలో లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తే అది మరో విపత్తుకు కారణమవుతుందని ఈయన తెలియజేశారు సో చూశారు కదా ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఐసీఎంఆర్కి సంబంధించి చీఫ్ బలరామ్ గారు అయితే ఈ విధంగా అయితే తెలియజేస్తున్నారు ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు లాక్డౌన్ విధించినట్లయితేనే ఈ కోవిడ్ అనేది నియంత్రణలోకి వస్తుందని ఇక్కడ ఆయన అభిప్రాయం అయితే వెల్లపరచడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి ఫాలో అవుతుందండి